वंदे मातरम। जय जय माता भारत माता। जय जय माता भारत माता। भारत माता की जय। उनका नायक पत्तम। जय जय माता भारत माता। भारत माता की जय। भारतीय जनता पार्टी गौरव प्रधानमंत्री नरेंद्र मोदी गारु तेलंगाना रेलवे स्टेशन अभिवृद्धि चेयटा की 39 रेलवे स्टेशन कल्पी 894 कोटलू रिलीज चेयटा जरिगिंदी। అదే విధంగా మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 53 కోట్లను నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ రినోవేషన్ కి 53 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది। ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయము తెలంగాణ యొక్క అభివృద్ధి। ఆ అభివృద్ధి పథంలో భాగంగా ఇప్పటికే మన నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ఎస్కలేటర్ అదే విధంగా ఆధికరణ పనులు కూడా చురుక చేయడం జరుగుతున్నది। అందులో భాగంగానే మాదవనర్ యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఆర్మూర్ నియోజకవర్గంలోని మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, బోధన్లో కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా చాలా ప్రారంభమైపోయినాయి। తెలంగాణ అభివృద్ధి లక్ష్య సాధనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది। ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ ఏ రకంగా చెప్తారంటే మోడీ గారికి గాని భారతీయ జనతా పార్టీ గాని తెలంగాణ అభివృద్ధి చేసే ఆలోచన లేదు అని చెప్తారు। ఈ రోజు 894 కోట్లు మంజూరు చేయడమే మా బీజేపీ యొక్క చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది। కాబట్టి ప్రజలందరూ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని కోరుకుంటున్నారు। తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతదని చెప్పి కోరుకోవడం జరుగుతున్నది। కేసీఆర్ వస్తే మళ్ళీ కుటుంబ పాలన, ఇప్పటికే అవినీతి, ఆ కుటుంబంలో మనుషులు బాగుంటే తప్ప ఈరోజు టిఆర్ఎస్ పాలన ఉండది। కాబట్టి వాళ్ళ కుటుంబ పాలన కొరకే టిఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది। ఒకటే భారతదేశంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు। కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ ఆధునికర పనులకు ఫండ్స్ రిలీజ్ చేసిన దానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, అదేవిధంగా మా ఇందూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారికి, నిజామాబాద్ జిల్లా పార్టీ తరఫున, నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। భారత్ మాతాకి జై। 35 రైల్వే స్టేషన్ల అభివృద్ధి, 891 కోట్లతోటి రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా తెలంగాణలో ఈ 35 రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ తర్వాత అత్యధిక మొత్తము 53.3 కోట్ల నిధులు నిజామాబాద్ రైల్వే స్టేషన్కు శాంక్షన్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రైల్వే మంత్రి వైష్ణవి గారికి మరియు ముఖ్యంగా మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు। ఎందుకంటే ఆయన ఎంపీ అయిన తర్వాత జిల్లా ఆయన పార్లమెంటుతో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టి అనేక ఓరార్లు మరియు ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి దాంట్లోనే ఇదే నిదర్శనం। ఒకవైపు నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల తర్వాత అనేక రంగాలలో అన్ని రంగాలలో అభివృద్ధి పరిగెత్తుతా ఉంటే కాంగ్రెస్ 55 సంవత్సరాల పరిపాలన జరిగిన అభివృద్ధి కన్నా రెండింతల పరిపాలన అభివృద్ధి ఈ 9 సంవత్సరాలు జరుగుతూ ఉంది। ముఖ్యంగా రైల్వేలు, రోడ్లు, ఆవాస యోజన కింద ఇండ్లు కానీ, ఆర్మీ కానీ, ఎయిర్లైన్స్ కానీ అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి। ఇంకొక వైపు తెలంగాణలో కేసీఆర్ ఆయన అభివృద్ధి కోసము
ఆస్తులు అమ్ముతా ఉన్నాడు, భూములు అమ్ముతా ఉన్నాడు, ఆర్టీసీని ప్రభుత్వపరం చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు? ముఖ్యంగా ఆర్టీసీకి ఉన్న ఆస్తుల మీద కన్నుపడ్డది ఆయనకు. సెంట్రల్లో ఉన్న నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేస్తూ ఉంటే ఇక్కడ తెలంగాణలో ఆస్తులు అమ్మే పరిస్థితి, అక్కడ అభివృద్ధితో పాటు కొత్త నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, పునర్నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడనేమో భూములు అమ్ముడు, బెల్ట్ షాపులు, దాంతోపాటు ఈ ఆర్టీసీని కార్పొరేషన్లు ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఏదైతే ఈ నెల 6వ తారీఖు రోజున నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ఈ రైల్వే స్టేషన్ ఏదైతే పునః అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతుంది, ఈ రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, దాంతోపాటు అన్ని తరగతుల ప్రజలకు ఉపయోగపడే అంటే సరసమైన ధరలకు రెస్టారెంట్లు కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ 35 రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ కాకుండా అత్యధిక మొత్తము నిజామాబాద్ రైల్వే స్టేషన్కు శాంక్షన్ చేయడం అనేది నిజంగా సంతోషదాయక విషయము. మరి ఒక్కసారి ఈ సందర్భంగా మోడీ గారికి, రైల్వే మినిస్టర్ గారికి, మా ఎంపీ గారికి, భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ తరఫు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.